पिता पुत्र पवित्र आत्म नामन आमेन। पेतुर राशिना मोदटि लेख मूडो अध्यायमु 14वा वचनं नुंडि ఒకవేళ మంచి చేయటలో మీకు కష్టములే అనుభవించినా మీరు ఎంత ధన్యులు, వారి బెదిరింపులకు భయపడకుడు, కలవరపడకుడు, మీ హృదయములందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకొనుడు, మీ అందున్న నమ్మకమును గూర్చి ఎవరేని ప్రశ్నించినచో సమాధానం నొసగా సర్వదముగా సర్వదా సంసిద్ధంగా ఉండుడు, దాన్ని మర్యాదగా సగౌరవంగా చేయుడు, మీ అంతఃకరణమును నిర్మలముగా ఉంచుకొనుడు, ఇలాయనా మేము ఎవరైనా దూషింతురు అనుకొనుడు, అప్పుడు క్రీస్తునందున్న మీ సత్యవర్తనమును గూర్చి చెడుగా మాట్లాడు ఆ వ్యక్తులు తమ పలుకులకు తామే సిగ్గుపడుదురు, అదియే దేవుని సంకల్పమైనచో కీడు చేసిన దానికంటే మంచి చేసినందుకు బాధలుందుటయే మేలు। చాలాసార్లు మన జీవితంలో ఎంతో మంచి చేయాలని సంకల్పించుకుంటాము, ఎన్నో విధాలుగా మంచి కార్యాలు చేయడానికి కూడా మొదలు పెడతాము, కానీ మంచి చేసినప్పుడే కష్టాలు ఎక్కువైతాయి। ఈ లోకంలో జీవించినంత కాలం ఎవరు పట్టించుకోరు, పాపంలో జీవించినంత కాలం ఎవరు పట్టించుకోరు, కానీ ఎప్పుడైతే మీ దృష్టిని ప్రభు వైపు మరల్చి ప్రభు మార్గంలో నేను నడవాలి అని నిశ్చయించుకొని నేను చెడు కంటే మంచే ఎక్కువగా చేయాలని నిర్ణయించుకున్నట్టయితే అప్పటి నుండే కష్టాలు మొదలవుతాయి। ఇతరులు విమర్శించడము, చులకనగా చూడడము, నిందించడము ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి। కానీ అటువంటి పరిస్థితుల్లో అధైర్యపడకుండా ప్రభు శక్తితో జీవించడం, ఓపికతో జీవించడం మనం నేర్చుకోవాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ఈ వాక్యం ద్వారా। మనకు చక్కటి ఉదాహరణ హబక్కూకు ప్రవక్త। హబక్కూకు ప్రవక్త రాసిన గ్రంథము 3 అధ్యాయాలు ఉన్నాయి। మొదటి అధ్యాయంలో ప్రభువా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ప్రభువా, ఈ కష్టాలు ఎందుకు ప్రభువా, ఈ అన్యాయం ఎందుకు ప్రభువా, మరి ఎప్పుడు మీరు వీరికి న్యాయం చేకూరుస్తారు ప్రభువా అని ప్రశ్నిస్తూనే ఉన్నాడు। 2వ అధ్యాయంలో తన దృష్టిని ప్రభు వైపు మరల్చి సరే ప్రభు నాకు జవాబు చెప్తాడు అన్న విశ్వాసంతో నేను వేచి ఉంటానన్నాడు। అప్పుడు ప్రభు అతనితో పలికి అనుకున్న విధంగా న్యాయం జరుగుతుంది, కానీ ఒకవేళ అది ఆలస్యమైనట్టయితే ఓపికతో ఉండుము అని సలహా ఇచ్చారు। ఆ ఓపికతో ఉన్న హబక్కూకు ప్రవక్త దేవుని యొక్క గొప్ప మహిమను, దేవుడు తన జీవితంలో ప్రదర్శించిన గొప్ప కార్యాలను చూసి తన జీవితాన్ని తన ఆలోచన ధోరణే పూర్తిగా మార్చివేసుకున్నారు। 3వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు నాకు ఆధారమైన అన్నీ కూడా వినాశనమైనా పర్వాలేదు, నాకు తినడానికి భోజనం లేకపోయినా పర్వాలేదు, ఉండడానికి గృహం లేకపోయినా పర్వాలేదు, ఇతరులు నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా పర్వాలేదు, ఇతరులు నన్ను నిందించినా పర్వాలేదు, ఎందుకంటే ఆ ప్రభువే నాకు ఆధారభూతుడు, ఆ ప్రభు నాకు అన్ని విధాలుగా విజయాన్ని ప్రసాదిస్తాడు, జింక వలె నేను పరిగెత్తే శక్తిని నాకు ప్రసాదిస్తాడు, కాబట్టి నేను ఏ దిగును ఏ చెందను అని తెలియజేస్తూ ఉన్నారు। మరి మన జీవితంలో కూడా మనం ఇది నేర్చుకోవాలి। మొదటిగా మనం కూడా బాధపడతాం, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క గొప్ప కార్యాలను మనం చవి చూస్తామో అనుభవిస్తామో మన విశ్వాసం మనం పెంపొందించుకోగలుగుతాము, ఏ పరిస్థితులైనా తట్టుకోగలుగుతాము, ప్రభు ఇచ్చిన విజయాన్ని చేపట్టి విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతాము। యిర్మీయా ప్రవక్త కూడా మొదట్లో తాను దేవుని యొక్క వాక్కును బోధిస్తుంటే
ఎన్నో కష్టాలు ఎదురయ్యాడు, కష్టాలను ఎదుర్కొన్నాడు, బాధలు కూడా ఎదుర్కొన్నాడు. చాలామంది సొంత బంధువులు అతన్ని చిదరించుకున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ప్రభువా అని వాపోయాడు కూడా. కానీ యిర్మీయా ప్రవక్త 12వ అధ్యాయంలో ప్రభు తెలియజేస్తున్నారు, నువ్వు మామూలు స్థలంలో నడవలేనట్టయితే, కఠినమైన స్థలాల్లో ఏ విధంగా పరిగెత్తగలుగుతావు, నువ్వు సాధారణమైన దారిలో నడవలేకపోతే ముళ్ళ పొదల మధ్యలో ఏ విధంగా నడవగలుగుతావు, అడవిలో ఏ విధంగా నడవగలుగుతావు అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. మనకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు మనం ఎప్పుడు ఆందోళన చెందినట్టయితే మనం ఏమీ సాధించలేము. కానీ వీటినే ఒక ఆయుధంగా మనం ఉపయోగించుకొని గుండె నిబ్బరాలను చేసుకొని వీటి ద్వారా మనము దృఢత్వాన్ని సంపాదించుకొని ఆ దేవుని శక్తితో వాటిని అధిగమించగలుగుతాము. ఎప్పుడైతే దృఢమైన నమ్మకంతో ప్రభుపై ఉంచుకొని దేవుని శక్తితో వాటిని అధిగమించగలుగుతామో ఇక మనకు ఏ దిగులు ఏ చింత ఉండదు. అందువల్లనే రోమీలకు రాసిన లేక 8:31-39 వచనాలు తెలియజేస్తున్నాయి, ఆ ప్రభువే నాకు తోడుగా ఉన్నట్టయితే నాకెవరేమి చేయగలరు, నాకే దిగులు ఏ చింత లేదు, ఏ కష్టాలు ఏ బాధలు ఏ సమస్యలు ఏ వ్యాధులు ఈ లోక శక్తులు కానీ అంధకార శక్తులు కూడా నన్ను ఏమి చేయలేవు, ఎందుకంటే ప్రభువే నాకు విజయాన్ని చేకూర్చి పెట్టాడు, ఆ విజయంలో నేను పాలు పంచుకుంటానని విశ్వాసంతో తెలియజేస్తున్నారు. అటువంటి విశ్వాసం మన జీవితంలోకి రావాలి. చాలాసార్లు మన జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు అయ్యో ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, నీతి మార్గంలో నడుస్తున్నాను కదా, కష్టాలు ఎందుకు వస్తున్నాయని చెప్పి కూడా మనం బాధపడుతుంటాము. ఒక్కొక్కసారి ప్రభునే ప్రశ్నిస్తూ ఉంటాము. ప్రభు మార్గంలో నడిచినప్పుడు కష్టాలు తప్పకుండా వస్తాయి, రావనే గ్యారంటీ ఎక్కడా లేదు. కానీ ప్రభు ఆ కష్టాలను గట్టెక్కించే శక్తిని మనకు దయచేస్తాడు. ఆ శక్తితో అన్నిటిని కూడా అధిగమించగలుగుతాము. ఆ శక్తితో మనం విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతాము. 10 మందికి ఆదర్శప్రాయమైన జీవితాన్ని మనం చేయించగలుగుతాము. ఒక చెయ్యి కానీ కాలు కానీ విరిగినట్టయితే ఏమవుతుంది, ఎంతో బాధపడిపోతాము, హాస్పిటల్కి వెళ్తాము, వారు కట్టు కడతారు, ఓ 15-20 రోజులు ఆ విధంగా బెడ్లోనే ఉండాల్సి వస్తుంది, మంచంలోనే ఉండాల్సి వస్తుంది. సరే అది నయమైన తర్వాత నీకు నయమైందని చెప్పి డాక్టర్ చెప్పగానే ఆ కట్టెలు విప్పగానే సంతోషపడతాం, కానీ వెంటనే పరిగెత్తగలుగుతామా? లేదు, ఎందుకంటే అప్పటికే మన నరాలన్నీ కూడా గట్టిగా పడిపోయాయి. మరి సరి అయిన విధంగా మనం నడవాలి అంటే మరొకసారి మనము వ్యాయామం చేయాలి. కొన్ని రోజులు మనం ఓపికతో నడవాల్సి వస్తుంది, నడుస్తూ ఉంటే బాధ కూడా కలుగుతుంది, అయినా కానీ నడవాల్సి వస్తుంది. ఆ విధంగా మనం శ్రమతో కూడిన పని చేయగలిగినప్పుడు నడవగలిగినప్పుడు దాన్ని కూడా అధిగమించి చివరికి మామూలు స్థాయిలో మనం నడవగలుగుతాము. ఏ బాధ అయినా ఏ కష్టమైనా ఏ లోకమైనా ఈ విధంగానే జరుగుతుంది, కానీ ప్రభు మాత్రం మనం వదిలిపెట్టడు. ప్రభు తోడుగా ఉండి మనం నడిపిస్తాడు. తండ్రి ఏ విధంగా అయితే ఒక చిన్నపిల్లలను చేతులు పట్టుకొని నడిపిస్తాడో ఆ విధంగా నడిపిస్తాడు, కాచి కాపాడుతాడు. యెషయా గ్రంథము 46:3-4 వచనాలు తెలియజేస్తున్నాయి, పుట్టినప్పుడే నేను మిమ్మల్ని మోసాను, మీరు వృద్ధులైన తర్వాత కూడా నేను మిమ్మల్ని మోస్తానని వాగ్దానం చేస్తున్నారు. అటువంటి వాగ్దానం చేసిన ఆ ప్రభు తప్పకుండా మన జీవితాంతం మనకు తోడుగా ఉండి అండదండగా ఉండి తానే మనల్ని నడిపిస్తూ రక్షణ మార్గంలో పయనించే విధంగా చేయగలుగుతారు. ఆ నిత్యమోక్ష రాజ్యాన్ని చేరే అవకాశాన్ని కూడా మనకు దయచేస్తారు. కాబట్టి మనం చేయాల్సిందల్లా మనకు వచ్చే కష్టాల గురించి ఆలోచన చేస్తూ బాధపడుతూ జీవించడం కాదు, సమస్యల గురించి ఆలోచన చేస్తూ ఆందోళన పడడం కాదు,
ఆ సమస్యలను ఆ కష్టాలను ఆ బాధలను అధిగమించి ప్రభుని గురించి ధ్యానిస్తూ ప్రభు నుండి శక్తి పొందుతూ వాటన్నిటిని అధిగమించి విజయవంతమైన జీవిస్తూ 10 మందికి మనం మార్గాన్ని చూపించాలి. నేను ఈ విధంగా జీవించాను, దేవుడు నాకు ఈ విధంగా తోడుగా ఉండి నడిపించాడు, దేవుడు తోడుగా ఉండి అన్ని విధాలందో నన్ను ఆదుకొని అన్ని విషయాలను నాకు విజయాన్ని ప్రసాదించి నా జీవితాన్ని ధన్యం చేశాడు, తప్పకుండా మీ జీవితాన్ని కూడా ఆ విధంగా చేయగలుగుతాడని ధైర్యంతో చెప్పగలుగుతాను. అటువంటి స్థాయికి మనం ఎదగాలి. ఆ స్థాయికి మనం ఎదగాలంటే వాక్య పఠనం చేయాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, వాక్యాన్ని జీర్ణించుకొని మన జీవితంలో అలవర్చుకోవాలి, విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి, ప్రభుయందు ఎనలేని విశ్వాసం ఉంచుకొని ముందుకు నడవాలి. తప్పకుండా ప్రభు మనకు తోడు నీడగా అండదండగా ఉండి మనల్ని కాచి కాపాడగలుగుతాడు. మనకి ఏ దిగులు ఏ చింత ఉండదు, అన్ని పరిస్థితులు కూడా ఎదుర్కోగలుగుతాము. ఆ పౌలు వలె మనం కూడా చెప్పగలుగుతాము, ఏ పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తి నాకు ప్రభు దయచేశాడు, చివరికి ఆ మోక్షరాజ్యం చేరే వరకు కూడా ఆ ప్రభు నన్ను కాపాడుతాడు, అందరూ వదిలిపెట్టిపోయినా నన్ను నమ్ముకున్న వారు వదిలిపెట్టిపోయినా ప్రభు మాత్రం నన్ను వదిలిపెట్టాడు, అందరూ నమ్మిన వారందరూ కూడా నన్ను మోసం చేసినా కానీ ప్రభు నన్ను మోసం చేయడు, ఆ ప్రభువే నాకు అండదండగా నిలబడి కాచి కాపాడుతాడని తెలియజేస్తున్నారు. ఆ పౌలు యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ప్రభు మార్గంలో నడుచుకుంటూ మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. తప్పకుండా ఆ దేవుడు మనకు తోడు నీడగా అండదండగా ఉండి కాచి కాపాడుతారు. ప్రార్థించుదాము. పరలోక తండ్రి సర్వేశ్వర, ఈ లోకంలో ఎదురయ్యే ఏ పరిస్థితులైనా అధిగమించే శక్తిని మాకు దయచేయండి. నిరాశకు నిస్పృహకు లోను కాకుండా ధైర్య సాహసాలతో ముందుకు నడిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఈ లోక సమస్యల గురించి ధ్యానించకుండా మీ వాక్యాన్ని ధ్యానిస్తూ జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించండి. కష్టాలు ఎదురయ్యే కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొని మీ శక్తితో వాటిని జయించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మీ అందు ఆనందిస్తూ మీ ప్రేమలో జీవిస్తూ 10 మందికి మీ మార్గాన్ని చూపించే భాగ్యాన్ని విజయాన్ని ప్రసాదించే అనుగ్రహాన్ని దయచేయమని మేము వేడుకొనుచున్నాము. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.